ముంబాయి నటి జత్వానీ కేసు అయితే గంటకొక మలుపు తిరుగుతుంది తాజాగా ఇప్పుడు ఈ కేసులో ఒక కొత్త టిస్ట్ కూడా రావడం జరిగింది ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది కింది స్థాయి అధికారులను పిలిచి ఆ విచారించినట్టుగా తెలుస్తుంది ఈ విచారణలో కింది స్థాయి అధికారులందరూ కూడా ఒక్క మాటే చెప్పినట్టుగా ఆ తెలుస్తుంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడో ఆయన ఆదేశాలు మేరకు మాత్రమే మేము ముంబై వెళ్ళి ఆ నటిని తీసుకురావడం జరిగింది ఆ కుటుంబాన్ని తీసుకురావడం జరిగింది సో పై స్థాయి అధికారుల ఆదేశాలు మాత్రమే పాటించాం తప్ప ఇందులో మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష కానీ లేదా ఈ కేసుతో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ లేదని చెప్పి చెప్పినట్టుగా చెప్తున్నారు సో ఆ రోజు పై స్థాయి అధికారుల ఆదేశాలు పాటించకపోతే తమకు కూడా వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ఆ ముంబై నటి కుటుంబాన్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది దీని మీద ఆ పోలీస్ బాస్ ఎవరైతే డీజీపీ ఉన్నారో ఆయన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ ఒక మహిళను అలాగే వాళ్ళ తల్లిని కూడా తీసుకొచ్చారు సో మీరు తీసుకొచ్చిన ముగ్గురులో ఇద్దరు మహిళలు ఉంటే కనీసం మీతో పాటు ఒక మహిళా పోలీసును కూడా తీసుకు కేవలం మీరు మాత్రమే వెళ్ళారు అంటే మీ ఇంటెన్షన్ ఏంటి యాజ్ పర్ లా ప్రకారమైనా సరే మీరు ఒక మహిళను తీసుకురావాలంటే ఖచ్చితంగా మహిళా పోలీసును ఒక్కళ్ళైనా మీరు తీసుకెళ్ళాలి కదా ఎందుకు తీసుకెళ్ళలేదని ఆ అడిగినట్టున్నారు దానికైతే వారి నుంచి ఎటువంటి సమాధానం లేదు కేవలం ఇది కక్షపూరితంగా వారిని వేధించడం కోసమే ఆ తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో తీసుకొచ్చిన వెంటనే ఎందుకు మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచలేదు ఎందుకు మూడు నాలుగు రోజులు ఆ వేరొక గెస్ట్ హౌస్లో పెట్టి ఎందుకు వేధించారనే ప్రశ్నలు కూడా అయితే ఆ రాలేదు దీంతో అయితే వాళ్ళైతే ఒకటి చెప్తున్నట్టుగా తెలుస్తుంది అంటే ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ అమలు చేసిన మేము ఈరోజు బలైపోతున్నామని చెప్పి కింది స్థాయి ఎవరైతే ఆ డిఎస్పీ సిఐ కానిస్టేబుల్ వరకు కూడా దీన్ని విచారించారు సో వాళ్ళు తెలిసిన పిలిచిన వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో తెర వెనక ఉండి ఆ చక్రం తిప్పినటువంటి వేళ మీద ఇప్పుడు డీజీపీ అయితే ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు పేరును ఆ కింది స్థాయి అధికారులు పదే 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 చెప్పిన నేపథ్యంలో దీనికి కర్త కర్మ క్రియ పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే అనుమానం కలుగుతుంది సో ఆయన ఆదేశాల మేరకే నాడు విజయవాడ కమిషనర్ గా ఉన్నటువంటి ఆ రాణా కానివ్వండి ఏసీపీగా ఉన్నటువంటి ఆ కానివ్వండి సో వీరు ముగ్గురు కూడా ఆ ఈ కేసుని డీల్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ పెద్ద తలకాయ మాత్రం ఆ పిఎస్ఆర్ ఆంజనేయులుగా అన్నట్టుగా తెలుస్తుంది బట్ దీని దగ్గరుండి మొత్తం నడిపించింది మాత్రం ఆ క్రాంతిరాణా టాటాగా తెలుస్తుంది దీంతో కింది స్థాయి అధికారుల మీద వేటు వేస్తే ఏమొస్తుంది అసలు ఆ తెర వెనక చక్రం తిప్పిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా అని చెప్పి ఇప్పటికే పోలీసు వర్గాల్లో ఒక టాక్ కూడా వచ్చింది అంటే సదా కారణంగా ఏంటంటే ఐపీఎస్ అధికారులు కాబట్టి వాళ్ళు ఏదో చేసి తప్పించేసుకుంటున్నారు మేము సాధారణంగా సిఐ ఎస్ఐ స్థాయి ఆ అధికారులు కాబట్టి మేము ఇరుక్కుపోతున్నాం రోజు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి డీజీపీ కూడా దీని మీద క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి చెప్పినట్టు తెలుస్తుంది ఈరోజు ఆ స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేయడంతో పాటు ఏమని అడుగుతుంది ఆ ముంబై హీరోయిన్ అడుగుతుందంటే గతంలో ల్యాప్టాప్ మొబైల్స్తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా సీజ్ చేసింది రా నాడు ప్రభుత్వం సో నా నాడు నాడు పోలీసులు సీజ్ చేశారు సో ఆ సీజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా తిరిగి ఇప్పించాలని చెప్పి కోరుతుంది అదే సమయంలో దాదాపుగా మూడు నుంచి నాలుగు బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా సీజ్ చేశారు సో లావాదేవీలు జరగడానికి లేదు గతంలో ఆ తినడానికి కూడా ఎవరో ఎక్కడో చోట అప్పు చేయాల్సిన పరిస్థితి మాకు ఏర్పడిందని గతంలోనే ఆ హీరోయిన్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఆ బ్యాంకు అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఆ విడుదల చేయాలని చెప్పి రెండు కూడా పోలీసులు కోరినట్టుగా తెలుస్తుంది సో ముందు ఈ వ్యవస్థ తనకు నమ్మకం అంటే మంచి చేస్తుంది మేలు చేస్తుంది అనే నమ్మకం కలగాలి అంటే ముందు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇప్పించడంతో పాటు ఈ ఏదైతే డబ్బులను హోల్డ్ చేయడం కోసం అకౌంట్స్ మొత్తం సీజ్ చేశారో వాటిని విడుదల చేయాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఆ పోలీసులు అయితే దాని మీద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నారు అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆల్రెడీ కోర్టులో సమర్పించున్న నేపథ్యంలో ఆ తిరిగి మళ్ళీ కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది సో పోలీసు ఆ బాస్ ఆదేశాల మేరకు అవన్నీ వెనక్కి తీసుకోవడానికి అనుమతి కోర్టు అనుమతి కూడా తీసుకోమని చెప్పినట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇదే సమయంలో ఏదైతే అకౌంట్స్ సీజ్ చేశారు దాదాపుగా ఎనభై లక్షలు ఉన్నాయని చెప్పి స్వయంగా నట్టే చెప్పింది సో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీని మీద ఆల్రెడీ చంద్రబాబు గారు కూడా ఆ సీరియస్ అయ్యారనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో దీన్ని పోలీస్ బాస్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక ఐపీఎస్ స్థాయి అధికారులు ఆ రాజకీయ కక్షలకు వేధింపులకు మారినటువంటి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వటం అది కూడా ఒక మహిళ పట్ల ఇంత కర్కసంగా వ్యవహరించడం పోనీ లా ప్రకారం ముందుకెళ్లారంటే ఎక్కడా కూడా నిబంధనలు పాటించలేదు కంప్లైంట్ మార్చి రెండు అనుకుంటా ఇచ్చింది ఫిబ్రవరి రెండు మార్చి రెండు కంప్లైంట్ ఇస్తే వెను వెంటనే వాస్తవానికి ఏం చేయాలి ఒక కంప్లైంట్ మీద ప్రాథమిక సమాచారం సేకరించాలి అంటే ఒక రోజు పట్టవచ్చు రెండు రోజులు పట్టవచ్చు వారం రోజులు పట్టవచ్చు ప్రైమా పేసి ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే పోలీసులు ముందుకెళ్ళాలి ఇప్పుడు నేను కూడా దారిని పోయి ఎవరి మీద కోపం ఉంటే నేను కంప్లైంట్ ఇచ్చేస్తాను అలాగనే యాక్షన్ తీసుకుంటారంటే తీసుకోరు ముందు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తారు సో కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారు ఇదంతా ప్రీప్లాన్డ్గా చేసింది కాబట్టి ఈ రోజు కంప్లైంట్ ఇస్తే రేపటి రోజునే వెళ్ళిపోయారు ముంబై వెళ్ళిపోయారు అసలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇరవై నాలుగు గంటలు దాన్ని ఎంక్వైరీ చేయాలి కానీ ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి నటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం నాన్ బెయిల్బుల్ సెక్షన్లో పెట్టడం పోనీ తీసుకొచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచుంటే అది వేరే దారి కానీ మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఆల్రెడీ ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఉంచి ఆ వేధించడంతో పాటు అప్పటికి కూడా ఒప్పుకోకపోవడంతో పదేళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్లు పెట్టేసి నాన్ బెయిల్బుల్లాగా మార్చేసి దాన్ని బయటికి రాకుండా వేధించడం ఇవన్నీ కూడా ఆ పోలీస్ శాఖలో ఒక గురి చేస్తున్నాయి ఇలాంటివన్నీ సభ్య సమాజానికి తెలిస్తే పోలీసుల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది పోలీసులు వేధింపులకు అంటే ఒక ఒక హీరోయిన్ స్థాయి వాళ్ళే ఇంత ఇబ్బందులు పడితే ఇక సాధారణ ప్రజలకు మనమే రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రజలు కూడా బాధపడే అవకాశం ఉంటుందని చెప్పి పోలీస్ బాస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులు మెడకైతే ఉచ్ఛైతే గట్టిగానే బిగుచుకుంటున్నట్టుగా తెలుస్తుంది సో విచారించినటువంటి అధికారులు అందరూ కూడా ఒక మాటే చెప్పారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలు మాత్రమే మేము పాటించాము మా మా పరిధి వరకు వాళ్ళ ఆదేశాలు పాటించాలి కాబట్టి మేము పాటించాం సో అందులో తప్పున్నా ఒప్పున్న బాధ్యత అంతా వాళ్ళదే కాకపోతే ఏంటంటే పనిని దగ్గరుండి మేము చేసాం వాళ్ళు తెరవేనకుండా ఆదేశాలు ఇచ్చారు కానీ పని చేసిన వాళ్ళు బలైపోతున్నారు ఏ స్వార్థం లేకుండా చెప్పిన ఆదేశాలు పాటించినా మేము బలైపోతున్నాం బట్ దురుద్దేశంతో ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు మాత్రం తప్పించుకు పారిపోతున్నారనే ఒక వాదన కూడా ఆవేదన కూడా పోలీస్ శాఖలో అయితే తెలుస్తుంది ఎవరైతే ఈరోజు విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరికైతే తెలుస్తుంది బట్ డీజీపీ కూడా దీని మీద సీరియస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఏదో కింది స్థాయిలో తూతూ మంత్రంగా ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుని దీన్ని ఆపటం కాదు పై స్థాయి వరకు ముందుగా డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైతే పోలీస్ శాఖలో ఉన్నారో ఈ పోలీస్ శాఖలో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఏ స్థాయి అధికారైనా సరే వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటాం శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం ఆ నటి ఇచ్చిన ఫిర్యాదు తర్వాత రిటర్న్ పూర్వకంగా ఒకవేళ వీళ్ళ పేర్లు మెన్షన్ చేస్తే ఆ తర్వాత యాక్షన్ కూడా సివిర్గా తీసుకుంటాం ఒకవేళ పేర్లు మెన్షన్ మెన్షన్ చేయకపోతే విచారణలో బయటకు వస్తే అప్పుడు ఆ చర్యలు తీసుకుంటాం మొత్తానికి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఆ డీజీపీ అయితే చెప్పడం జరిగింది సో ఒక రకంగా ఏంటంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి వీళ్ళు ప్రైమ్ ప్రైమాఫేసి లేకుండానే నాన్ బెయిల్బుల్ సెక్షన్లో పెట్టి ఆ కోర్టుకు పంపి రిమాండ్కి పంపి ఆ తర్వాత వాస్తవానికి ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకి కనీసం లేకల్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఇవ్వాల ఎలక్ట్రా ఫోన్లు సీజ్ చేసేసారు ల్యాప్టాప్లు సీజ్ చేసేసారు వేరొకరితో కమ్యూనికేట్ అవ్వకుండా చేసేసారు వాళ్ళని డైరెక్ట్గా అక్కడ అరెస్ట్ చేసినప్పుడు సీజ్ చేసినటువంటి ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్టిల్ ఈ రోజుకి ఇవ్వలేదు సో వాళ్ళని అలాగే తీసుకొచ్చారు అలాగే జైలుకు పంపారు అలాగే రిమాండ్ చేశారు అలాగే మళ్ళీ విడుదల చేసి బయటకు పంపేశారు సో అంటే వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ లేకుండా పోయాయి ఆ తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేయడంతో వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అయిపోయింది కనీసం ఒక ఒక లాయర్ని పెట్టు ఏదైనా ముందుకెళ్దామని కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేశారు సో ఇవన్నీ కూడా తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిగణించింది ఖచ్చితంగా ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని మేము ఆ మహిళకు న్యాయం చేయాలా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఒక మహిళకు అన్యాయం జరిగిందో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి చూస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఆ డీజీపీ దీన్నైతే కొంచెం సీరియస్గానే తీసుకున్నారు బహుశా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సీరియస్గా తీసుకుని ఉండొచ్చు కింది స్థాయి అధికారులతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి క్రాంతిరాణ టాటా కానివ్వండి కానీ విషయాలు కానివ్వండి ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశమే లేదని చెప్పి తెలుస్తుంది మొత్తంగా ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు ఎప్పుడైతే అధికారుల నోట బయటకు వచ్చిందో దీంతో ఆయన మెడకైతే ఉచ్చు బిగించడం ఖాయమన్నట్టుగా తెలుస్తుంది ఇటీవల ఆ రోజు డీజీపీ ఆఫీస్కి రావాల్సినటువంటి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇటీవల ఆఫీస్కు రావటం లేదని చెప్పి ఒక వార్త కూడా నడుస్తుంది మొత్తంగా ఈ వ్యవహారం బయటపడటంతో ఒక్కొక్కరిగా ఆ తప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటి వరకు నోరువెప్పలేదు బట్ కొంతమంది ఇప్పటికీ లాబింగ్కి కూడా ట్రై చేసినట్టుగా తెలుస్తుంది ఎవరైతే అధికార పార్టీ నేతలు కొంతమందితో పరిచయాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుని దీని నుంచి బయటపడే ప్రయత్నం కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ ఇది చంద్రబాబు గారు దృష్టిలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా మేమేమీ చేయలేం అయినా మరి ఇంత నీచంగా వ్యవహరించిన వ్యవహారాల్లో ఎవరు ఎవరికి సపోర్ట్ చేయలేరని చెప్పి వీళ్ళు కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఏది ఏమైనా ముంబై నటి ఇచ్చిన స్టేట్మెంట్ అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్తుంది ఈ ఈరోజు మీడియాకి మరికొన్ని అయితే చెప్పే అవకాశం ఉంది ఏది ఏమైనా అధికారులను నోట వెంట పిఎస్ఆర్ ఆంజనేయులు మాట రావడంతో ఇది పూర్తిగా పిఎస్ఆర్ ఆంజనేయుల మెడకు ఉచ్చు బిగుసుకునే విధంగా ఉంది ఇక తెర వెనక పొలిటికల్గా ఉన్నవాళ్ళు ఎవరైతే కుక్కల విద్య సాగర్ కానివ్వండి లేదా ఎప్పటికే మనకి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చింది సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు అనేది దీని విచారణ తర్వాత బట్ శాఖ పరంగా ఇన్వాల్వ్ అయిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని ఆ డీజీపీ చాలా స్పష్టంగా చెప్పినట్లయితే ఇప్పుడు అర్థమవుతుంది